ఇంకా 3 మెంబర్స్ మనకు రాలేదు. మీరు జాయిన్ అవుతూ ఉండడము, లెఫ్ట్ అవుతూ ఉండడము అలా చేయకండి. మీ ఫోన్ వస్తే కట్ చేయండి అంతేగాని క్లాస్ ను పక్కకు పెట్టేసి ఫోన్ ను లిఫ్ట్ చేయకండి. ఫోన్ వస్తే క్లాస్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ది ఫోన్ కాల్. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నా, నాకు కూడా ఫోన్ వస్తుంది, కట్ చేయాలి. ఇప్పుడు క్లాస్ అనేది ఇంపార్టెంట్. ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము క్లస్టర్ పేపర్లో మనము ఔషధాల మూల్యాంకనం గురించి తెలుసుకుందాం. గత వారంలో జరిగినటువంటి క్లాస్లో, ఐ మీన్ ప్రాక్టికల్ అవర్స్, మనకు ఫ్రైడే చెప్పుకున్నటువంటి అవర్స్లో ఔషధ మూల్యాంకన శాస్త్రము అంటే ఏంటిది, ఫార్మకాగ్నసీ అంటే ఏంటిది, ఆ ఫార్మకాగ్నసీలో మనము ఏ విషయాలను చర్చించుకున్నాం, ప్రాథమిక ఉత్పన్నాలు, ద్వితీయ ఉత్పన్నాలు అంటే ఏంటిది, ముడి ఔషధ విజ్ఞాన శాస్త్రం, ముడి ఔషధాలను ఏ విధంగా సేకరిస్తారు, ఏ విధంగా నాణ్యతను నిర్ధారిస్తారు వంటి విషయాలన్నిటిని కూడా మనము గత క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ముడి ఔషధాల మూల్యాంకనం, ఎవాల్యుయేషన్ అన్నమాట. ఇప్పుడు మీకు ఒక అసైన్మెంట్ లేదా ఒక పరీక్ష పెడతాం మేము, యూనిట్ టెస్ట్ పెడతాం. యూనిట్ టెస్ట్ పెట్టినప్పుడు మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీ పరీక్ష పేపర్లను దిద్దుతాం కదా, ఆ దిద్దడాన్ని ఏమంటాము, మూల్యాంకనము అంటాం. పేపర్లు దిద్దడానికి ఎందుకు దిద్దాలి పేపర్లను, మీకు పెట్టినటువంటి పరీక్ష పిల్లలు ఎలా రాస్తున్నారు, బాగా రాస్తున్నారా, బాగా రాయలేదా, ఎవరు బాగా రాశారు, ఎవరికి బాగా మార్కులు వచ్చాయి, అవునా, నాణ్యత అనేది నిర్ధారించబడుతుంది కదా. సమాచారము మీరు సేకరించి రాస్తారు, బట్ ఎవరు ఎంత బాగా రాశారు, టాప్ స్కోరర్ ఎవరు అనేటువంటిదంతా కూడా మనకు మూల్యాంకనంలో వస్తుంది అన్నమాట. సో ఇక్కడ కూడా మనము టాపిక్ ఏంటిది అంటే ఔషధాల మూల్యాంకనము, అంటే ఔషధాల యొక్క సేకరణ, ఔషధాలను గుర్తించడము, ఔషధాల యొక్క నాణ్యతను నిర్ధారించడము వంటి అంశాలన్నింటినీ కూడా మనము ముడి ఔషధాల మూల్యాంకనంలో చూస్తాం. అవి చాలా రకాలు ఉన్నాయన్నమాట, వివిధ రకాలుగా మనకు ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు ఆల్రెడీ పీడిఎఫ్ షేర్ చేశాను, నేను పెట్టాను. చాలా పెద్ద ఎస్సే క్వశ్చన్ అవుతుంది, మనకు సూక్ష్మంగా మనం ఎలా రాయాలనో నేను ఇప్పుడు మీకు ఎస్సే క్వశ్చన్ రూపంలో చెప్తాను. ఇంతకు ముందు ముడి ఔషధాల వర్గీకరణ చెప్పుకున్నాం మనం, ఆ వర్గీకరణ ఒక ఎస్సే, ఇంపార్టెంట్ ఎస్సే. ఈ మూల్యాంకనము ఇంకొక ఎస్సే అన్నమాట, ఎస్సేగా మీకు ఉపయోగపడుతుంది. సో ముడి ఔషధాల మూల్యాంకనం అన్నమాట. సో గుర్తింపు, నాణ్యత, స్వచ్ఛతలను నిర్ధారించడానికి ఔషధాలను మూల్యాంకనము చేస్తారన్నమాట. ఈ ఔషధాల మూల్యాంకనము స్థూలంగా 6 రకాలుగా మనము ఔషధాలను మూల్యాంకనము చేస్తాం. ఈ 6 రకాల పద్ధతులు ఏంటిది అంటే బాహ్య స్వరూప మూల్యాంకనము మొట్టమొదటిది, రెండవది అంతరస్వరూప మూల్యాంకనము, బాహ్య స్వరూప మూల్యాంకనము, అంతరస్వరూప మూల్యాంకనము, జ్ఞానేంద్రియ మూల్యాంకనము, తర్వాత భౌతిక మూల్యాంకనము, రసాయనిక మూల్యాంకనము, జీవ సంబంధ మూల్యాంకనము, ఇవి 6 రకాలు అన్నమాట. బాహ్య స్వరూప మూల్యాంకనము అంటే ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్, అంతరస్వరూప మూల్యాంకనము అంటే ఇంటర్నల్ ఎవాల్యుయేషన్, జ్ఞానేంద్రియ మూల్యాంకనము అంటే సెన్సరీ ఆర్గన్స్ ఎవాల్యుయేషన్, సెన్సరీ ఎవాల్యుయేషన్, సెన్సరీ ఆర్గన్స్ ఎవాల్యుయేషన్. భౌతిక మూల్యాంకనం 4వ పద్ధతి, ఎ ఫిజికల్ ఎవాల్యుయేషన్, బై కన్సిడరింగ్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ డ్రగ్. దెన్ రసాయనిక మూల్యాంకనము, కెమికల్ ఎవాల్యుయేషన్, అందులో ఏ ఏ రసాయనిక పదార్థాలు ఉన్నాయో దానిని మనము
మూల్యాంకనం చేస్తామన్నమాట. సో రసాయనిక మూల్యాంకనం, తర్వాత జీవ సంబంధ మూల్యాంకనము, బయో అస్సే అని అంటారు ఇంగ్లీష్. సో ఇవి ఆరు రకాలైనటువంటి మూల్యాంకన పద్ధతులు. మనకు సిలబస్ లో కూడా ఆరు రకాలు ఉన్నట్లే. డ్రగ్ ఎవాల్యుయేషన్ మెథడ్స్ అన్నాడు సిలబస్ లో. కాబట్టి ఎన్ని పద్ధతులు ఉంటే అన్ని పద్ధతుల గురించి మనము చెప్పుకోవాల్సింది. రైట్, మొట్టమొదట బాహ్య స్వరూప మూల్యాంకనం గురించి చెప్పుకుందాం. బాహ్య స్వరూప మూల్యాంకనం అంటే ఏంటిది చెప్పండి? బాహ్య స్వరూప శాస్త్రం అంటే చెప్పండి. బాహ్య స్వరూపము అంటే ఏంటిది? ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఆఫ్ ఆర్గానిజం, అది బాహ్య స్వరూపము అన్నమాట. మరి బాహ్య స్వరూప మూల్యాంకనం అంటే మొక్కలో వివిధ భాగాలను మనం ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం. వివిధ రకాల భాగాలు, అవి వేర్లు, కాండము, కాండం పైన ఉండేటువంటి బెరడు, పత్రాలు, పుష్పాలు, ఫలాలు, విత్తనాలు, మొక్కలు, అనేక రకాలైనటువంటి భాగాలను మనము ముడి ఔషధాలుగా వాటిని ఉపయోగిస్తాం. సో ఈ బాహ్య భాగాలను, మొక్క యొక్క బాహ్యంగా మనకు కనిపించేటువంటి భాగాల యొక్క నాణ్యతను, స్వచ్ఛతను మనము నిర్ధారించడాన్నే బాహ్య స్వరూప మూల్యాంకనము అని అన్నమాట. బాహ్య స్వరూప మూల్యాంకనంలో ఏ ఏ భాగాలను మనం పరిగణలోనికి తీసుకోవచ్చు? బెరడు అంటే అన్నిటికీ కూడా ఉదాహరణలు కూడా ఉన్నాయి మనకు. కొన్ని మొక్కల్లో బెరడును మనం వాడతాం. ఆల్రెడీ నేను మీకు చెప్పడం జరిగింది, మనకు అనేక రకాల ముడి ఔషధాలు ఉన్నప్పటికీ ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క భాగాన్ని మనము ముడి ఔషధంగా ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ తులసి మొక్క అనుకోండి, అందులో ఆకులను ఉపయోగిస్తాం మనము. దాల్చిన చెక్క అనుకోండి, అందులో బెరడును ఉపయోగిస్తాం. సర్పగంధి అనుకోండి, రౌల్ఫియా సర్పెంట్ అయినా అందులో వేర్లను మనం ఔషధాలుగా ఉపయోగిస్తాం. అర్థమైందా? ఇలాగా ఒక్కొక్క మొక్కలో మనము వివిధ రకాలైనటువంటి భాగాలను ఔషధాలుగా వినియోగిస్తాము అన్నమాట. కాబట్టి ఇక్కడ మనము ఒక్కొక్క దాన్ని మనము మెన్షన్ చేసి సబ్ హెడింగ్ చెప్పుకుంటూ దానికి ఉదాహరణలుగా మనము చెప్పుకుందాం. బెరడు ఉంది. సో బెరడు అనేది ఎప్పుడు ఎక్కడ ఏర్పడుతుంది? బెరడు కాండం మీద ఏర్పడుతుంది. ద్వితీయ వృద్ధి జరిగిన తర్వాత కాండానికి వెలుపలగా బాహ్య చర్మంకు పైన బెరడు, బెరడు కణజాలం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మామిడి చెట్టు కాండాన్ని గమనించండి, ముక్కలు ముక్కలుగా ఉంటుంది బెరడు. అదే విధంగా జామ చెట్టుకు కూడా బెరడు ఉంటుంది, వేప చెట్టుకు బెరడు వస్తుంది, చింత చెట్టుకు బెరడు వస్తుంది, బాగా రఫ్ రఫ్గా ఉంటుంది అన్నమాట. ఆ బెరడులో రసాయనిక పదార్థాలు నిల్వ ఉంటాయి, అందుకనే మనం వాటిని ముడి ఔషధాలుగా ఉపయోగిస్తాం. ఇప్పుడు దాల్చిన చెక్క ఉంది, అది బెరడే. దాల్చిన చెక్క ముడి ఔషధం, నేరుగా ఒక దాల్చిన చెక్క మనం నోట్లో పెట్టుకొని కూడా మనము వాడచ్చు దాన్ని. దగ్గు ఇవన్నీ కూడా నివారించబడతాయి దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల. కాబట్టి బాహ్య స్వరూప మూల్యాంకనం అంటే ఆ బెరడును చూసి దాని యొక్క నాణ్యత ఎలా ఉంది, అది బాగా ఉందా, పుచ్చుబట్టిందా, దానిపైన ఏమైనా ఫంగస్ పెరిగిందా వంటి అంశాల అన్నింటినీ కూడా మనము నిర్ధారించి ఎస్ ఇది బాగా ఉంది, దీని నాణ్యత బాగా ఉంది అని నిర్ణయిస్తాం. కాబట్టి బెరడు ఔషధాలన్నింటి కూడా మనము బాహ్య స్వరూప మూల్యాంకనాన్ని ఆ విధంగా చేస్తాం. ఇంకా ఎగ్జాంపుల్ ఏంటిది? దాల్చిన చెక్క. ఇంకొక ఉదాహరణ సింకోనా. సింకోనా అనేటువంటి మొక్క, మనకు హోమియో మందు కూడా వస్తుంది చైనా అని. అదే మన ఏంటిది మలేరియాకు క్లోరోక్విన్ మాత్రలు వాడతారు కదా, మలేరియాకు అదే అనమాట సింకోనా అనేటువంటి మొక్క. ఓకే, సో ఇవి రెండు మొక్కలు మనము బెరడుకు ఉదాహరణలుగా మనము చెప్పుకోవచ్చు. ఇంకా మామిడి బెరడు, వేప బెరడు. వేప బెరడులో నింబిన్, నింబిడిన్ అనేటువంటి ఆల్కలాయిడ్స్ ఉంటాయి, కాబట్టి వేప బెరడును కూడా మనం ఉపయోగించవచ్చు. సో ఇది బెరడుకు సంబంధించినటువంటి ఉదాహరణలు అన్నమాట. తర్వాత మనము కొన్ని మొక్కల్లో భూగర్భ భాగాలను కూడా ఉపయోగిస్తాం ముడి ఔషధాలుగా. భూగర్భ భాగాలు అంటే కొన్ని మొక్కల్లో వేర్లు ఉంటాయి, కొన్ని మొక్కల్లో కాండాలు ఉంటాయి అన్నమాట, భూగర్భ భాగాలుగా.
వేర్లుగా ఉపయోగించే ముడి ఔషధాలు ఏంటివి చెప్పండి. వేర్లను మనం ఉపయోగించేటువంటి ముడి ఔషధాల మొక్కలు వేర్లు ఇంతకుముందే చెప్పుకున్నాం. మీరు ఇంటరాక్ట్ అవ్వాలి. వెరీ గుడ్, రావుల్ ఫియా సర్పెంట్ అయినా సర్పగంధి. అతి మధురం గ్లైసిరైజా గ్లాబ్రా, అతి మధురం అంటాం, వేర్లనే ఉపయోగిస్తాం మనము. తర్వాత విధానియా సోమ్నిఫెరా అశ్వగంధ వేర్లు. సో ఇవన్నీ కూడా వేర్లను ఉపయోగిస్తాం, వేర్లను ముడి ఔషధాలుగా మనము ఉపయోగిస్తాం ఈ మొక్కల్లో. కాబట్టి భూగర్భాగాలుగా వేర్లు ఉన్నాయి, కాండాలు ఉన్నాయి. వేర్లను ముడి ఔషధాలుగా ఉపయోగించే మొక్కలు ఇవి అన్నమాట, అతి మధురము, అశ్వగంధ, సర్పగంధి. కానీ మనము శాస్త్రీయ నామాలను మనము ప్రధానంగా రాయవలసి ఉంటుంది. సర్పగంధికి శాస్త్రీయ నామము రావుల్ ఫియా సర్పెంటైనా. అశ్వగంధకు శాస్త్రీయ నామము విధానియా సోమ్నిఫెరా. అతి మధురం అని ఒక మొక్క ఉంది, ఓకే, దాన్ని గ్లైసిరైజా గ్లాబ్రా అని పిలుస్తారన్నమాట. ఇవి వేర్లను ముడి ఔషధాలుగా ఉపయోగించేటువంటి మొక్కలు. తర్వాత భూగర్భ భాగాల్లో మనకు అల్లం కొమ్ము, పసుపు కొమ్ములు కూడా వస్తాయి కదా, అవి ఏంటివి, అవి కాండాలు అన్నమాట. ఇవి ఏమో వేర్లు, అవి కాండాలు అన్నమాట. సో కొన్ని మొక్కల్లో భూగర్భంగా పెరిగేటువంటి కాండాలను కూడా మనము ముడి ఔషధాలుగా ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ అల్లము, పసుపు అన్నమాట. అల్లం, అల్లం కషాయం చేసుకొని ఇప్పుడు అందరూ తాగుతున్నారు. ఇది కరోనా సందర్భంగా అల్లం కషాయము, మిరియాల కషాయము, లవంగాలు ఇవన్నీ కలగలిసి వేసుకొని పసుపు కూడా కలుపుతున్నారు కదా, తేనె, అందులో తేనె కూడా కలుపుకొని తాగుతున్నారు అన్నమాట. కాబట్టి అల్లాన్ని మనం నేరుగా వాడుతున్నాం, కచ్చాపచ్చాగా దంచేసి నీళ్ళలో వేసి మరిగించేస్తే అల్లం కషాయం తయారవుతుంది. నేరుగా ముడి ఔషధాన్ని వాడుతున్నాం కదా మరి మనము. ఇంకా పసుపుని ఏం చేస్తాం, ఉడకబెట్టి పసుపు పొడిని తీసుకొని ఆ పొడిని మనం ఉడికిచ్చి మనం తీసుకుంటాం, అర్థమైందా. కానీ అల్లాన్ని మనం నేరుగా వాడతాం అన్నమాట. కాబట్టి భూగర్భ కాండాలుగా కొమ్ము అంటే అల్లము, తర్వాత పసుపు మనము ఉదాహరణగా తీసుకుంటాం. ఈవెన్ ఉల్లి, వెల్లుల్లి కూడా భూగర్భ కాండాలే. ఉల్లి, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు కూడా భూగర్భ కాండాలే. దాన్ని మనం టెక్నికల్ గా ఏమని పిలుస్తాం, లక్షణం, ఇట్స్ ఎ బల్బ్, ఓకే, బల్బ్ అని పిలుస్తాం అనమాట. సో ఇవి మనకు బెరడును మనం చూసాం, బెరడుకు ఉదాహరణ. అదే విధంగా ఇవన్నీ ఏంటిది గుర్తుపెట్టుకోవాలి, బాహ్య స్వరూపము. అల్లం కొమ్ములు లేదా పసుపు కొమ్ములు మీరు వెళ్ళి సేకరించాలి అంటే ఎటువంటివి తీసుకుంటారు, మంచి నాణ్యత కలిగినటువంటి వాటినే మీరు తీసుకుంటారు అనమాట. అది ఎలా బాహ్యంగా చూసి ఇది బాగుంది, అర్థమైందా. ఎండిపోయినటువంటి పసుపు కొమ్ములను, అల్లం కొమ్ములను తీసుకోరు. ఎండిపోయిందంతా ఏముంటుంది, సారం ఏమీ ఉండదు. అంటే మీరు ఆ ఎండిపోయిందా లేదా బాగా కండగలిగి ఫ్లెష్గా ఉందా అనేది మీరు ఎలా నిర్ధారించారు చెప్పండి. మన నేరుగా చూసి ఆ మొక్క యొక్క బాహ్య భాగాన్ని, బాహ్యంగా ఆ భాగాన్ని, ముడి ఔషధాన్ని చూసి మనము నిర్ధారించడం జరిగింది, ఎస్ ఇది బాగుంటుంది అని, అర్థమైందా. సో అదే అనమాట బాహ్య స్వరూప మూల్యాంకనము అంటే. ఒక్కొక్క భాగాన్ని అంటే మనం వేరు, కాండము, బెరడు. ఇప్పుడు పత్రాలను మనం చూద్దాం. పత్రాలను ఔషధాలుగా ఉపయోగించేటువంటి మొక్కలు తులసి. వెంటనే తులసి వచ్చేసేయాలి, గుర్తుకొచ్చేసేయాలి మీకు. మాసిమం శాంక్టం శాస్త్రీయ నామం. ఇంకా ఇంకా ఏ మొక్కలు చెప్పుకున్నాం మనం, గతంలో చెప్పుకున్నాం పత్రాలను ముడి ఔషధాలు. చెప్పండి సార్. యూకలిప్టస్ వాడతారా సార్? యూకలిప్టస్, యూకలిప్టస్ పత్రాలను మనము, పత్రాలను వాడతాం, బట్ దాని నుంచి మళ్ళా సారాన్ని గ్రహిస్తాం. నేరుగా పత్రాలను తీసి ఆ పత్రాలను తినగలిగేటట్టుగా కూడా ఉండాలి. పుదీనా ఏమి, మెంతా పైపరేటా, పుదీనా తింటాం కదా, కొత్తిమీర తింటాం కదా, ఇవన్నీ ఏంటివి, ముడి ఔషధాలే. కొత్తిమీర జీర్ణకారిగా పనిచేస్తుంది, పుదీనా జీర్ణకారిగా పనిచేస్తుంది, జలుబు కఫాన్ని నివారిస్తాయి అన్నమాట, కఫదోషాలను నివారిస్తుంది, ఓకే. తర్వాత
తులసి తులసి కూడా జ్వరాలకు జలుబు నివారణకు ఉపయోగిస్తారు. తర్వాత క్యాషియా ఆక్సిడెంటాలిస్ అని చెన్నంగి అంటారు దాన్ని, ఆ మొక్కను కసింత కసివింద అని కూడా పిలుస్తారు దాన్ని. క్యాషియా ఆక్సిడెంటాలిస్ అది మంచి మెడిసినల్ ప్లాంట్. అందులో కూడా మనము పత్రాలనే ముడి ఔషధాలుగా వాటిని మనము ఉపయోగిస్తాం. సో ఇవన్నీ కూడా పత్రాలకు మనము ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ పత్రాలను మనము ఎలా సేకరిస్తాం, ఎలా మూల్యాంకనం చేస్తాం, ఇక్కడ కూడా ఇదే లక్షణం. బాగా మంచిగా ఆరోగ్యవంతంగా బాగా మంచి గ్రీన్ కలర్ లో ఉండేటువంటి పత్రాలను మనం సేకరించుకొని వాటిని మనం ముడి ఔషధాలుగా తీసుకుందాం. బాగా పండుబారిన తులసాకులను మనం కోసుకుంటామా? గమనించండి, మనకు దగ్గొచ్చింది, తులసాకులు తినాలి అనుకుంటున్నాం, ఎండిపోయి ఆ పసుపు పచ్చ రంగులో ఉండేటువంటి తులసాకులను మనం సేకరిస్తామా? లేదు. బాగా ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి తులసి ఆకులను, ఆరోగ్యవంతంగా ఉండే ఆకులను మనము సేకరించుకొని వాటిని మనం నేరుగా ఔషధంగా తీసుకుంటాం. అంటే ఎలాగా, మన కంటితో చూసి బాహ్య స్వరూపంగా ఇవి బాగున్నాయి, అదే మూల్యాంకనము. అంటే మీ పేపర్లను మేము దిద్దుతాం కదా, ఎస్ ఈ అమ్మాయి పేపర్, ఈ అమ్మాయి ఎగ్జామ్ బాగా రాసింది, అది మూల్యాంకనము. అంటే ఈ అమ్మాయి బాగా రాసింది, వీళ్ళు బాగా రాస్తారు, ఇది బాగా రాయలేదు, ఈ పాయింట్ బాగా తప్పు, ఇక్కడ తప్పు, అది మూల్యాంకనము. అంటే అట్లనే వివిధ రకాల భాగాలను మనం చూసి మనం మూల్యాంకనం చేస్తున్నాం. ఇదంతా కూడా ఎక్స్టర్నల్ అపియరెన్స్ ను చూస్తే ఇదంతా బాహ్య స్వరూపం కిందికే వస్తుంది. ఇంకా కొన్ని మొక్కల్లో పుష్పాలను మనం ఔషధాలుగా ఉపయోగిస్తాం. పుష్పాలను ఔషధాలుగా ఉపయోగించేది ఏంటి? కుంకుమ పువ్వు, సాఫ్రాన్, మెల్లోటస్ ఫిలిప్పెన్సిస్ శాస్త్రీయ నామం అన్నమాట. ఓకే, కుంకుమ పువ్వులో కీలాగ్రాలను మనము వాడతాం అన్నమాట. అదేవిధంగా పైరత్రం అనేటువంటి మొక్కలో శీర్షవత్ పుష్ప విన్యాసాన్ని కూడా మనం వాడతాం, ముడి ఔషధంగా వాడతాం. ఇవి వీటికి పుష్పాలుగా ముడి ఔషధాలు ఉపయోగించేటువంటి వాటికి ఉదాహరణలు. మీకు యాజ్ ఇట్ ఈస్ గా చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ నేను మీకు పీడిఎఫ్ ఇచ్చాను, అది చూడండి, అది చదవండి, లెసన్ అయిన వెంటనే మీకు బాగా అర్థమవుతుంది. రైట్. తర్వాత ఫలాలు అన్నమాట. ఫలం అనేది ఎలా ఏర్పడుతుంది? పరాగ సంపర్కము, ఫలదీకరణము జరిగిన తర్వాత అండాశయమే ఫలంగా మార్పు చెందుతుంది. ఆ ఫలంలో ఔషధ విలువలు దాగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఔషధ విలువలు ఉన్నటువంటి ఫలాలు ఏంటివి? ఉదాహరణలు మనం ఏం చెప్పుకోవచ్చు? ట్రిబులస్ టెరెస్ట్రిస్, పల్లేరుకాయలు. పల్లేరుకాయలు ఉన్నాయి కదా, పల్లేరుకాయలు చెప్పుకోవచ్చు మనం ఫలాలు. అర్థమైంది? జాంపండు ఫలమే, సి విటమిన్ లభిస్తుంది, అవునా? మామిడి పండు సీజన్, అవునా? ఏ విటమిన్ లభిస్తుంది? పుష్కలంగా మనకు పోషక పదార్థాలను అందించే ఫలాలు అన్నీ కూడా. ఎస్, ఇది మనకు దానిమ్మ. దానిమ్మ ఫలాన్ని మనం వాడతాం కదా, అందులో విత్తనాలు ప్రధానంగా, దానిమ్మలో విత్తనాలు. కానీ ఫల కవచము కూడా చాలా వాల్యుబుల్. ఫల కవచంలో కూడా ఔషధ విలువలు పుష్కలంగా ఉంటాయన్నమాట. అదేవిధంగా జాజికాయ, జాపత్రి, ఏంటిది అది? ఇట్స్ ఎ ఫ్రూట్, అది ఫలము అన్నమాట. ఇవన్నీ కూడా ఫలానికి మనము ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎస్, మారేడు ఫలం, మారేడు కాయలు ఫలం అది. ఆ ఫలంలో ఔషధ విలువలు దాగి ఉంటాయి. కాబట్టి మారేడు గుజ్జును నేరుగా మనం తీసుకొని తినచ్చు, జ్యూసెస్ చేసుకొని కూడా మనం తాగేయచ్చు. త్రిదోషాలు నివారించబడతాయి. మారేడు ఫలం యొక్క జ్యూస్ మనం తాగితే త్రిదోషాలు, వాత పిత్త కఫాలు నివారించబడతాయి. సో ఇలాగా ఇవి ఫలం. మరి కాకరకాయ, కాకరకాయ అంటే ఏంటిది? ఫలమే కదా. మరి కాకరకాయలు తింటే ఏమవుతుంది? షుగర్ వ్యాధి నివారణ కాబడుతుంది. చూసారా, ఫలాలకు ఇన్ని ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. అన్నింటిలో కూడా ఔషధ విలువలు దాగి ఉన్నాయి. అందుకని నేరుగా వాటిని ముడి ఔషధాలుగా మనము ఉపయోగిస్తాం, మన జబ్బులను మనం నివారించుకుంటాం. అది ఫలాలకు ఉదాహరణగా మనము చెప్పుకున్నాము. తర్వాత విత్తనాలు. విత్తనాలు అంటే ఇప్పుడు ఫలము వేరు, విత్తనాలు వేరు అన్నమాట. ఫలము, ఫలాన్ని మొత్తం వాడితే అది ఫలం అని చెప్పుకుంటాం. కొన్నింటిలో విత్తనాలే మనం వాడతాం. మిరియాలు, ఉలవలు, అర్థమైందా? అలసందలు, ఆవాలు. ఆవాలు విత్తనాలు కదా,
ఆవాల యొక్క కాయలు వేరు, కాయ లోపల విత్తనాలు ఉంటాయి. జీలకర్ర, ధనియాలు, అఫ్ కోర్స్ ధనియాలు ఫలం కిందికి వస్తుంది, అవునా? సో ఈ విధంగా మనము ఆవాలు, తర్వాత ముష్టి, ముషిడి విషముష్టి అని పిలుస్తాం, వాటి యొక్క విత్తనాలు మందులుగా ఉపయోగిస్తాయి. నేరేడు, మన కాలేజీలో నేరేడు చెట్టు ఉంది, మన బాటనీ డిపార్ట్మెంట్ పక్కనే. నేరేడు విత్తనాలను ఫలము ఉపయోగపడుతుంది, విత్తనము ఉపయోగపడుతుంది. కొన్నింటిలో ఏదో ఒక భాగమే ఉపయోగపడితే మరికొన్నింటిలో అన్ని భాగాలు ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వేప చెట్టు ఉంది, వేపలో అన్ని భాగాలు ఉపయోగపడతాయి. వేరు ఉపయోగపడుతుంది, కాండము ఉపయోగపడుతుంది, బెరడు ఉపయోగపడుతుంది, పత్రాలు, వేప పత్రాలు, ఆకులు ఉపయోగ, ఇప్పుడు వేప ఆకులు కషాయం తాగుతారు, వేప ఆకులు, వేప ఫలాలు, వేప పూత, మనం ఉగాదికి వేప పూతను మనం ఉపయోగిస్తాం, అర్థమైంది? వేప కాయలు, వేప కాయలు, విత్తనం, విత్తనం నుంచి నూనె వస్తుంది, వేప నూనె, అర్థమైందా? సో అన్ని భాగాలు ఉపయోగపడతాయి. నేరేడులో కూడా పత్రాలు, బెరడు, ఫలము, విత్తనాలు కూడా ఉపయోగపడతాయి. ఇలా కొన్ని మొక్కల్లో చాలా వరకు భాగాలు అన్ని కూడా ఔషధాలుగా మనకు ఉపయోగపడతాయి. సో ఇది మనకు ఏంటిది, ఇది కేవలము బాహ్య స్వరూప మూల్యాంకనమే ఇంతవరకు చెప్పుకునింది మనం. తరువాత అంతరస్వరూప మూల్యాంకనం. అంతరస్వరూప మూల్యాంకనాన్ని సూక్ష్మ మూల్యాంకనము, మైక్రో ఎవాల్యుయేషన్ అని కూడా అంటారు. అంతరస్వరూప మూల్యాంకనాన్ని మైక్రో ఎవాల్యుయేషన్, సూక్ష్మ మూల్యాంకనము అని కూడా పిలుస్తారు. అంతరస్వరూప మూల్యాంకనము అంటే బాగా గుర్తుపెట్టుకోండి, అంటే మొక్క లోపల, పత్రం లోపల, కాండం లోపల, ఇంతకుముందు మనం బాహ్య స్వరూపాన్నే మనం చూసాం, ఓ బాగున్నాయా లేదా మనం చూడడానికి బాహ్య ఎక్స్టర్నల్ అపీరెన్స్ చూసి. మరి అంతరస్వరూప మూల్యాంకనంలో ఇంటర్నల్ గా మనము ఎవాల్యుయేషన్ చేస్తాం, మూల్యాంకనాన్ని మనము నిర్వహిస్తాం, ఇంటర్నల్ ఎవాల్యుయేషన్ అన్నమాట, దాన్నే అంతరస్వరూప మూల్యాంకనము లేదా సూక్ష్మ మూల్యాంకనము అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీఫ్ ను మనం తీసుకున్నాం, లీఫ్ లో బాహ్య చర్మం, పత్రంలో ఎన్ని రకాల బాహ్య చర్మాలు ఉంటాయి, పత్రంలో ఎన్ని రకాల బాహ్య చర్మాలు ఉంటాయి మనకు చెప్పండి, పత్రంలో బాహ్య చర్మాలు, ఊర్ధ్వ బాహ్య చర్మము, అధో బాహ్య చర్మము, రెండు రకాల బాహ్య చర్మాలు ఉంటాయి. ఊర్ధ్వ బాహ్య చర్మం పైన పత్ర రంధ్రాలు ఉంటాయి, అధో బాహ్య చర్మం మీద పత్ర రంధ్రాలు ఉంటాయి. ఈ పత్ర రంధ్రాల సంఖ్య ఒక మిల్లీమీటర్కు ఎన్ని ఉన్నాయి అని నిర్ణయించడం, అది పత్ర రంధ్రాల సంఖ్యను నిర్ధారించడం ద్వారా మనము దాన్ని మూల్యాంకనం చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ రౌల్ఫియా సర్పెంట్ అయిన సర్పగంధి మొక్క మనకు తెలుసు, ఓకే. ఒక మిల్లీమీటరు పత్రం ఉపరితలం పైన బాహ్య చర్మాన్ని వేరు చేసి, ఊర్ధ్వ అధో బాహ్య చర్మాలను వేరు చేసి మైక్రోస్కోప్ లో పెట్టి ఎన్ని పత్ర రంధ్రాలు ఉన్నాయి అని మనం లెక్క పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మీకు ఇచ్చినటువంటి మెటీరియల్లో మీకు దతుర అంటే ఉమ్మెత్త ఇక్కడ ఉదాహరణగా చెప్పడము జరిగింది అనమాట. బట్ నేను ఇప్పుడు మీకు చెప్తున్నటువంటి ఉదాహరణ ఏంటిది అంటే సర్పగంధి అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పత్ర రంధ్రాలు, 100 నుంచి 150 పత్ర రంధ్రాలు ఉండాలి అనుకోండి ఊర్ధ్వ బాహ్య చర్మంలో. అదో బాహ్య చర్మంలో 200 నుంచి 250 పత్ర రంధ్రాలు ఉన్నాయి అని అనుకోండి. అది రేంజ్ అనమాట, అంటే మనం ఖచ్చితంగా నంబర్ చెప్పలేం కదా, ఒక రేంజ్ అంటూ ఉంటుంది అనమాట. మనము ఎందుకు పత్ర రంధ్రాల సంఖ్యను మనం కౌంట్ చేయాలి, ఎందుకు నిర్ధారించాలి, పత్ర రంధ్రాల ద్వారా మనము మూల్యాంకనాన్ని ఎలా చేస్తాం, అసలు ఎందుకు చెయ్యాలి మనం మూల్యాంకనం అంటే, మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం స్వచ్ఛతను, నాణ్యతను నిర్ధారించడానికి మూల్యాంకనం చేస్తాము. అర్థమైందా? ఎందుకు అంటే కలుపు, కంటామినేషన్, పంకిలము చేస్తారు కాబట్టి మనం మూల్యాంకనం చేయాలి. ఇప్పుడు రౌల్ఫియా సర్పెంట్ ఆయన అని అన్నాను నేను, అర్థమైందా? వేర్లు తెచ్చి ఇచ్చారు,
ఇంకా వేరే మొక్క వేర్లు కూడా రావుల్ ఫియా సర్పెంట్ అయినా లాగానే ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు ఆ మొక్క యొక్క పత్రాలను ఇదిగా మనం గమనిస్తే అందులో పత్ర రంధ్రాల సంఖ్య వేరుగా ఉంటుంది. బాగా బాగా క్యాచ్ చేయండి పాయింట్. అర్థమైందా? మనకు ఇది సర్పగంధే అని మనకు ఇచ్చారు అనుకోండి, మనకు ఇచ్చారనుకోండి ఒక పూర్తి మొక్క, మనకు తెలియదు అది నిజంగా డూప్లికేట్ మొక్క అనుకోండి, అంటే కల్తీ చేయడం అన్నమాట. ఔషధాలు ఇప్పుడు మనకు మార్కెట్లో ఏవి కూడా నాణ్యత కలిగినటువంటివి ప్యూర్ ప్రొడక్ట్స్ ను మనకు అమ్మడం లేదు. ఇప్పుడు మారేడు పొడి అంటాడు, అతి మధురం పొడి అని అంటారు, ప్యాకెట్ల రూపంలో ఆయుర్వేదిక్ షాప్ లో అమ్ముతాయి. అవి ప్యూర్ కాదు, వేరేటివి మిక్సప్ చేయొచ్చు. దానిని మనం కనిపెట్టాం ఈ ఎవాల్యుయేషన్ ద్వారా, దానిని మనము కనిపెట్టేస్తాం. పత్ర రంధ్రాల సంఖ్య మనకు ఏంటిది, ఊర్ధ్వ మహేశ్వరంలో 100 నుంచి 150 ఉండాలి, ఏది దీంతో రావుల్ఫియాలు. బట్ మనకు కల్తీ అయినటువంటి మొక్కలు చూస్తే నంబర్ ఏముంటుంది, వేరే ఉంటుంది. అర్థమైందా మీకు పాయింట్? ఇప్పుడు అలాగా మనము పత్ర రంధ్రాల సంఖ్యను లెక్కించడం ద్వారా, ఊర్ధ్వ మరియు అధో బాహ్య చర్మాలలో లెక్కించడం ద్వారా మనము దాని యొక్క నాణ్యతను నిర్ధారించి మనము మూల్యాంకనం చేయవచ్చు. ఇక్కడ మీకు ఉదాహరణగా ఉమ్మెత్త ధతురాను నేను ఇవ్వడం జరిగింది, మీకు మెటీరియల్ కూడా షేర్ చేశాను. ఊర్ధ్వ బాహ్య చర్మంలో పత్ర రంధ్రాలు ఉన్నాయి, అధో బాహ్య చర్మంలో పత్ర రంధ్రాలు ఉన్నాయి. ఊర్ధ్వ బాహ్య చర్మంలో పత్ర రంధ్రాలు 82 నుంచి 172 వరకు ఉంటాయంట, ధతురా ఇనాక్సియా అనేటువంటి మొక్కలు. అదేవిధంగా ధతురా లెవిస్ అనేటువంటి మొక్కలు 108 నుంచి 115 పత్ర రంధ్రాలు ఉంటాయంట, సగటు 111. యావరేజ్ తీసుకుంటాం, మళ్ళా వాటన్నింటిని యొక్క యావరేజ్ ని మనం తీసుకుంటాం. ధతురా స్ట్రమోనియం 59 నుంచి 140 పత్ర రంధ్రాలు ఉంటాయి. కాబట్టి చూసారా, ఆ పత్ర రంధ్రాల సంఖ్య కూడా మనము ఇది ధతురా అనేటువంటి మొక్క అని మనం మూల్యాంకనం చేయడానికి నిర్ధారించడానికి మనకు ఉపయోగపడుతుంది. పత్ర రంధ్రాల సంఖ్య కాకుండా పత్ర రంధ్రాల ఇండెక్స్ అని అన్నాడు అనమాట, స్టొమాటల్ ఇండెక్స్. అర్థమైందా? పత్ర రంధ్రాల ఇండెక్స్, దీనికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటిది అంటే S/E+S × 100. అంటే మీకు వచ్చినటువంటి మార్కులను మనం పర్సంటేజ్ కడతాం కదా, ఇంటూ వేసి ఆ విధంగానే అనమాట. స్టొమాటల్ ఇండెక్స్, పత్ర రంధ్రాల ఇండెక్స్ ను మనం నిర్ధారించడం ద్వారా కూడా మనం మూల్యాంకనం చేసి ఇవి క్వాలిటీ కలిగింది, ఇవి స్వచ్ఛమైనటువంటి మొక్కలు అని మనం నిర్ధారణ చేసి చెప్పవచ్చు అన్నమాట. కాబట్టి ఇది దానికి సూత్రం. మీకు మెటీరియల్ పెట్టాను నేను, చూడండి చదవండి. ఓకే, S/E+S × 100 అన్నమాట. ఎస్ అంటే ఒక నియమిత స్థానంలో ఉండే పత్ర రంధ్రాల సంఖ్య. ఒక పత్రం పైన ఒక నియమిత స్థానాన్ని మనం నిర్ధారించుకుంటాం, ఆ నిర్ధారించినటువంటి స్థానంలో ఉండే పత్ర రంధ్రాల సంఖ్య ఎస్ నంబర్ అవుతుంది అన్నమాట. ఈ ఏంటిది అంటే అదే స్థానంలో ఉండే బాహ్య చర్మ కణాల సంఖ్య. ఎందుకంటే పత్ర రంధ్రాలు కూడా బాహ్య చర్మ కణాలతో కలిసి ఉంటాయి. బాహ్య చర్మ కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, ఎపిడెర్మల్ సెల్స్ నంబర్స్ ఆర్ మోర్ దాన్ ది స్టొమాటల్. ఓకే, కాబట్టి పత్ర రంధ్రాలు తక్కువగా ఉంటాయి, బాహ్య చర్మ కణాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఫార్ములా ప్రకారం ఆ విలువలను ప్రతిక్షేపిస్తే మనకు పత్ర రంధ్రాల ఇండెక్స్ అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా మీకు ఉదాహరణలు ఇవ్వడం జరిగింది, పత్ర రంధ్రాల ఇండెక్స్ కూడా. క్యాషియా అంగుస్టిఫోలియా ఇంతకుముందు చెప్పుకున్నాం మనము, క్యాషియా ఆక్సిడెంటాలిస్ చెప్పుకున్నాం. ఓకే, ఇందులో 17 నుంచి 20, క్యాషియా అక్యూటిఫోలియాలో 11.4 నుండి 13.3 ఇలా విలువలు ఉన్నాయి. అదేవిధంగా ధతురా ఇనర్మిస్, ఇదేంటిది పత్ర రంధ్రాల ఇండెక్స్. ఆ ఫార్ములా ద్వారా ఈ మొక్కలలో పత్ర రంధ్రాల ఇండెక్స్ ను కనిపెట్టి ఆ విలువలను ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ధతురా ఇది ఉమ్మెత్త మొక్క అని మనం నిజంగా నిర్ధారించుకోవాలి అంటే పత్ర రంధ్రాల సంఖ్యను పత్ర రంధ్రాల ఇండెక్స్ ను కనిపెట్టడం ద్వారా ఎస్ మనకు ఇచ్చినటువంటి మొక్క నిజంగా ధతురానే. ఒకవేళ ఈ విలువలలో మార్పు వచ్చేసింది అంటే వాడు కల్తీ చేసి మనకు అమ్మాడు అని మనం నిర్ధారించుకోవాలి.
అర్థమైనా? ఇది మూల్యాంకనము అంటే. తర్వాత పత్రరంధ్రాల ఇండెక్సే కాకుండా స్తంభ కణజాల నిష్పత్తి. స్తంభ కణజాలం ఎక్కడ ఉంటుంది? ఊర్ధ్వ బాహ్య చర్మము క్రింద స్తంభ కణజాలము ఉత్పత్తి అవుతుంది. స్తంభ కణజాలము, స్పంజి కణజాలము అని ఉంటాయి అన్నమాట. స్తంభ కణజాలం ఉత్పత్తి అవుతుంది. ఈ స్తంభ కణజాలంలో ఎన్ని కణాలు ఉన్నాయో ఆ నంబర్ కూడా మనకు ఉపయోగపడుతుంది. ఎస్, ఇక్కడ మనకు ఏది బరోస్మా ఫుల్చెల్లా అనేటువంటి మొక్కను ఇక్కడ ఉదాహరణగా ఇచ్చారు అనమాట. 6:16 అంటే ఇక్కడ నిష్పత్తి ఇవ్వడము జరిగింది అనమాట. రేషియో, రేషియో నిష్పత్తి అంటే పోల్చడం అన్నాడు, పోలిక చేయడం అనమాట. కాబట్టి నిష్పత్తి ద్వారా కూడా మనము వాటిని కల్తీ అయిందా లేదా అనేటువంటి విషయాన్ని మనము నిర్ధారణ చేసుకోవచ్చు. కాబట్టి పత్రరంధ్రాల సంఖ్య, పత్రరంధ్రాల ఇండెక్స్, తర్వాత స్తంభ కణజాలం నిష్పత్తి, తర్వాత నాలుగవది ఈనెల సంఖ్య. పత్రంలో ఈనెలు వ్యాపించి ఉంటాయి కదా, దాన్ని ఈనెల వ్యాపనము అని అన్నాం. ఎన్ని ఈనెలు వ్యాపించి ఉన్నాయి? ఒక చదరపు మిల్లీమీటర్ వైశాల్యంలో విస్తరించి ఉండే వీనెల ఈనెల సంఖ్య ఎంత? హౌ ద వీన్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్, హౌ మెనీ వీన్లెట్స్ ఆర్ ప్రజెంట్. వీన్లెట్స్ చిరు ఈనెలు అంటాం, నడిమి ఈనె కాకుండా పార్శ్వ ఈనె కాకుండా ఆ పార్శ్వ ఈనె నుంచి ఇంకా చిన్న చిన్న చిరు ఈనెలు వచ్చి ఉంటాయి. ఆ ఈనెల సంఖ్య ఆధారంగా కూడా మనము మొక్కలను నిర్ధారణ చేయవచ్చు, అంటే మూల్యాంకనం చేయవచ్చు అన్నమాట. కాబట్టి ఈనెల సంఖ్య ద్వారా. తర్వాత చిరు ఈనెల, ఈనెలే పత్రం చివరన ఎండ్ అవుతాయి. ఆ ఎండింగ్ కూడా మనము సంఖ్యను చెప్పడం ద్వారా మనము నిర్ధారణ చేసుకోవచ్చు అనమాట. మీరు ఈ అంతర స్వరూప మూల్యాంకనానికి ఈ పేర్లను గుర్తుపెట్టుకొని రాస్తే చాలు. మీరు పోనీ అంత లోతుగా వివరించకపోయినా మీరు ఈ పేర్లను, పత్రరంధ్రాల సంఖ్య, పత్రరంధ్రాల ఇండెక్స్, స్తంభ కణజాలము నిష్పత్తి, చిరు ఈనెల సంఖ్య, చిరు ఈనె అంతాల సంఖ్య, ఎండప్ అవుతాయి అన్నమాట. ఆ ఎండింగ్స్ ఎన్ని ఉన్నాయో లెక్కించడం ద్వారా కూడా మనము ఔషధాలను నిర్ధారించి మనకు ఇచ్చినటువంటిది మనకు కావలసిన మొక్కనైనా లేదా ఏదైనా మొక్కను కల్తీ చేసి మనకు ఇచ్చాడా అనేటువంటి విషయాన్ని మనం మూల్యాంకనం చేసేసి ఈ విధంగా ఈ లక్షణాలను దృష్టిలో పెట్టుకొని ఎవాల్యుయేషన్ చేసి మనం నిర్ధారించుకుంటాం అన్నమాట. ఎస్, ఇది రెండు పద్ధతులు అయిపోయినాయి. చూసారా, బాహ్య స్వరూప మూల్యాంకనం ఒక పద్ధతి, అంటే చూడడం ద్వారా వేరును, కాండాన్ని, పుష్పాన్ని, ఫలాన్ని, విత్తనాన్ని, అందులో కొమ్ములను, ఇవన్నీ మనం చెప్పుకున్నాం, చూడడం ద్వారా మంచివి బాగున్నాయి అని నిర్ధారించి మూల్యాంకనం చేయడం, అది బాహ్య స్వరూపం. ఇది అంతర స్వరూపం. పత్రరంధ్రాలు లోపల ఉంటాయి పత్రంలో, మనకు కనపడవు బయటికి, అవునా? అందుకని అంతర స్వరూప మూల్యాంకనము అని పిలిచాము. ఇప్పుడు మూడవది జ్ఞానేంద్రియ మూల్యాంకనం. ఏంటివి జ్ఞానేంద్రియాలు? రేవతి, రేవతి చెప్పాలి. రేవతి, జ్ఞానేంద్రియాలు ఏంటివి? చాందిని, చాందిని జ్ఞానేంద్రియాలు ఏవి? సెన్సరీ ఆర్గన్స్. వాట్ ఆర్ సెన్సరీ ఆర్గన్స్? కళ్ళు, నాలుక, చర్మం, కళ్ళు, నాలుక, చెవులు, ముక్కు. ఎన్ని మొత్తం? ఎన్ని? 5 సార్. 5. అర్థమైందా? రేవతి ఏం చేస్తుంది? ఓకే, నువ్వు మ్యూట్ అవ్వు చాందిని. రేవతి ఫోన్ పక్కన పెట్టేసావా నువ్వు? అంటే ఇలా మేము మొత్తుకోవాల్సిందే. టీచింగ్ అనేది ఇట్ ఈస్ ఎ ఇంటరాక్టివ్ ప్రాసెస్, ఏదో వన్ వేలో చెప్పుకుంటూ పోవడం కాదు. మీరు ఏం చేస్తున్నారో, మీరు పాఠం వింటున్నారో, ఫోన్ పక్కన పెట్టేస్తారో, ఏమి రేవతి ఇంతసేపు పిలుస్తూ ఉంటే?
మ్యూట్ అవ్వకుండా చెప్పేస్తున్నాను సార్ నేను. మ్యూట్ అవ్వకుండా మ్యూట్ చేసి మ్యూట్ అన్మ్యూట్ చేయాలి, అన్మ్యూట్ చేసుకొని చెప్పాలి నువ్వు. అందుకే ఫస్ట్ లో కూడా జాయిన్ అయినప్పుడు కూడా చెప్పాను నేను, నువ్వు ఎక్కువగా క్లాసెస్ కు అటెండ్ అవ్వలేదు అని చెప్పాను నేను. రెగ్యులర్ గా క్లాసెస్ కు అటెండ్ అవ్వు, అటెండెన్స్ లేకపోతే చాలా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశము ఉంది. చాలా స్పష్టంగా డేటా కమిషనరేట్ కు వెళ్తుంది, ఆఫీస్ కు వెళ్తుంది, ఇబ్బంది పడతారు అనవసరంగా. రెగ్యులర్ గా రా. రైట్. ఇప్పుడు కూడా నేను చెప్పాను సార్, కానీ మ్యూట్ లో పెట్టేసాను సార్, చూసుకోలేదు నేను. మ్యూట్ లో స్పీకర్ రైట్, మ్యూట్ చేసుకో, మ్యూట్ చేసుకోండి. అందుకే ఆపరేట్ చేయడం నేర్చుకోండి, యాప్స్ ను గెలకడం నేర్చుకోండి. ఆపరేట్ చేస్తూ ఉంటే తెలుస్తుంది మనకు మ్యూట్ అన్మ్యూట్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఈవెన్ మాకు కూడా అన్ని ఏం తెలియదమ్మా, యాప్లను వాడడం మేము కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో మేము కూడా ఇలాగా ట్రై చేసి నేర్చుకున్నాం. ఇది కొత్తగా నిన్నటి నుంచి నేను ఈ యాప్ డౌన్లోడ్ చేసి ఇందులో చెప్తున్నాం, ఎందుకంటే ఇందులో మనకు వీడియో కూడా రికార్డ్ అయ్యే ఆప్షన్ ఉంది, అందువల్ల ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది కూడా, అందుకని మనం చెప్పుకుంటున్నాం. ఓకే రైట్, మ్యూట్ చేసుకో. కాబట్టి జ్ఞానేంద్రియ మూలకము, జ్ఞానేంద్రియ మూల్యాంకనము అంటే మనకు జ్ఞానేంద్రియాలు తెలుసు ఏంటిది, కళ్ళు ముక్కు చెవులు నాలుక. ఇక్కడనే ఎన్ని వచ్చేసాయి, నాలుగు వచ్చేసాయి, కళ్ళు ముక్కు రెండు, నాలుక చెవులు రెండు, నాలుగు అయిపోయినాయి. ఇంకా ఐదవది ఏంటిది, చర్మము, చర్మం అన్నమాట జ్ఞానేంద్రియ. ఏంటిది, రంగు రుచి వాసన వయనం స్పర్శ జ్ఞానము వినికిది అన్నమాట. అర్థమైందా? సరే, ఇక్కడ మనకు జ్ఞానేంద్రియము మూల్యాంకనంలో మనము చూస్తే ఇక్కడ ఫస్ట్ రంగును మనం చూద్దాం. అంటే ప్రతి ఔషధానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రంగు ఉంటుంది, అది తెలుపు రంగు ఉంటుంది, కొన్ని గోధుమ రంగులో ఉంటాయి, కొన్ని పసుపచ్చ రంగులో ఉంటాయి, కొన్ని ఎరుపు రంగులో ఉంటాయి, కొన్ని కాషాయ వర్ణంలో ఉంటాయి అన్నమాట. మొక్క మీద ఉన్నప్పుడు అవి ఒక రంగులో ఉంటాయి, ఎండబెట్టిన తర్వాత రంగు మారిపోతుంది, పాలిపోతుంది అన్నమాట ఆరబెట్టిన తర్వాత. అర్థమైంది? కాబట్టి వాటి పట్ల కూడా మనము అవగాహనను కలిగి ఉండాలి. సో రంగు చూసి కూడా మనము ఇది ఏంటిది అనేది చెప్పేయచ్చు అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు గన్నేరు, గన్నేరు పూలు అంటే పసుపచ్చ గన్నేరు ఉంది, ఎరుపు గన్నేరు ఉంది అన్నమాట. అవునా? ఉమ్మెత్త పూలు ఎలా ఉంటాయి అంటే చూసి తెల్లగా ఉన్నాయి అని చెప్తాం, అంటే రంగును చూస్తాం మనము, కంటితో రంగును మనము చూడడం జరుగుతుంది. అంటే అందులో ఉండేటువంటి కలర్ ని మనము దృష్టిలో పెట్టుకొని నిర్ధారణ చేస్తాం. మామూలుగా ఇప్పుడు నేరేడు పళ్ళు ఉన్నాయి, బాగా బ్లాక్ కలర్ లో ఉంటాయి, అందుకే బ్లాక్ బెర్రీస్ అని అన్నాం అన్నమాట వాటికి. అర్థమైందా? బాగా ముదురు రంగులో ఉండేటువంటి వాటిల్లో రసాయనిక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి, సెకండరీ మెటాబోలైట్స్ అనేటివి పుష్కలంగా అందులో లభిస్తాయి అన్నమాట. అంటే అందులో బాగా ఔషధాలు ఉన్నాయి అని అర్థము, గుర్తుపెట్టుకోండి. బాగా డార్క్ కలర్ లో ఉన్నాయి అంటే అందులో ఔషధాలు బాగా ఉన్నాయి అని అర్థం. తెల్లగా ఉండే వాళ్ళకంటే కూడా నల్లగా ఉండే వాళ్ళల్లోనే మంచి రెసిస్టెన్స్, మంచి కెమికల్స్ ఉన్నాయి, వాళ్ళు అన్ని రకాలైనటువంటి బాధలను వాళ్ళు తట్టుకోగలరు అనేది గుర్తుపెట్టుకోండి. బాగా తెల్లగా పాలిపోయి ఉండే వాళ్ళకంటే కూడా, ఎర్రగా ఉండే వాళ్ళకంటే కూడా నల్లగా ఉండే వాళ్ళలో మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువగా ఉంటుంది, అది చాలా వ్యాధులను నిరోధకతను కలిగి ఇస్తుంది అన్నమాట. అదేవిధంగా మొక్కల్లో కూడా అంతే, నేరేడు పళ్ళలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఈ రసాయనిక పదార్థాలు ఉంటాయి. అందుకే ఎవరు, రాముడు కృష్ణుడు నీలమేఘ శ్యాముడు అంటాం మనం, అవునా, నల్లగా ఉంటారు. అందుకే వాళ్ళ సూపర్ న్యాచురల్ పవర్స్ వాళ్ళకు ఉంది, ఆ పవర్స్ వాళ్ళకు వచ్చాయన్నమాట. అర్థమైందా? రైట్. కాబట్టి అలా డార్క్ కలర్ ఉంటే ఎక్కువ రసాయనిక పదార్థాలు అందులో ఉన్నట్టు లెక్క అన్నమాట. ఓకే రైట్. తర్వాత రంగు అయిపోయింది, తర్వాత వాసన. మనం ముక్కు ద్వారా వాసనను మనం చూస్తాం. ఇప్పుడు ఒక సెంట్ బాటిల్ తెస్తే మనం కళ్ళు మూసుకొని ఓ ఎవరో సెంట్ పూసుకొని వచ్చారు అని అనుకుంటాం,
అర్థమైందా? ఒక మల్లె తోటలోకి వెళ్ళి మనం ఇక్కడైనా వాసన చూసామనుకో, మల్లె పూల వాసన వస్తుంది. ఓ, అప్పుడు వెంటనే మనం ఏమనుకుంటాం, ఎస్ జాస్మిన్, ఇది మల్లెపూల వాసన. మనం కళ్ళు అన్ని మూసుకొని మనం వాసన అని చెప్పేస్తాం కదా, ఆ మంచి వాసన వస్తుంది అని కూడా చెప్తాం కదా, మంచి సువాసన వస్తుంది అని చెప్తుంటాం. ఇలాగా కొన్ని ముడి ఔషధాలు సువాసనను కూడా వెదజల్లుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తిమీర చూడండి, మంచి వాసన వస్తుంది. పుదీనా చూడండి, మంచి వాసన వస్తుంది. కావున తులసి ఆకులు నలిపి చూడండి, మంచి వాసన వస్తుంది. వెలగ ఆకులు, వెలగ పండు లేత ఆకులు వినా చూస్తే చాలా బ్యూటిఫుల్, చాలా మంచి స్మెల్ వస్తుంది వెలగ ఆకులు. అలాగే స్మెల్ చూడాలి చూడాలి అని అనిపిస్తుంది. ఈ వికారము, వాంతులు అన్ని కూడా నివారించబడతాయి. అలా వాసన చూడడం ద్వారా కూడా కొన్ని ముడి ఔషధాలను మనకు ఉండేటువంటి సమస్యలు నివారించబడతాయి. కాబట్టి ఇది వాసన అంటే మనకి ఇక్కడ మెంత, అదేవిధంగా లవంగాలు, లవంగాలు కూడా అన్నమాట. లవంగాలు కూడా మంచి వాసన, అంటే లవంగ నూనె అనమాట, మంచి వాసనను కలిగి ఉంటాయి. ఆ రకంగా వాసన ద్వారా కూడా మనం ముడి ఔషధాల యొక్క మూల్యాంకనాన్ని మనము ఈ విధంగా నిర్వహిస్తాం. తర్వాత రుచి, నాలుక, ఏంటిది, పులుపు, తీపి, వగరు, చేదు. వేపాకులు నోట్లో వేసుకోండి చేదుగా ఉంటుంది, కాకరాకులు నోట్లో వేసుకోండి చేదుగా ఉంటుంది. అసలు వెంటనే మనము నోట్లో వేసుకున్న వెంటనే నోట్లో రుచి ద్వారా కూడా కొన్ని ఔషధాలను మనం చెప్పేయచ్చు అన్న. సో ఆ విధంగా అతి మధురం, మధురం అంటే బాగా తీపిగా ఉంది అని అర్థం, మనం చెప్పుకున్నటువంటి మొక్క అనమాట. అతి మధురం తీయగా ఉంటుంది. అల్లం ఘాటుగా ఉంటుంది అల్లం. అర్థమైందా? ఇలా రుచి చూడడం ద్వారా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా అల్లం ఉంది, అల్లం లాంటి కొమ్మే వేరేది మనకు ఇచ్చాడు అనుకుందాం. మనం కొనుక్కున్నాం, మార్కెట్లోకి వెళ్ళి అల్లాన్ని కొనుక్కున్నాం, కానీ వాడికి మనం మోసం చేసి కల్తీ అల్లం ఇచ్చాడు. మనం అల్లం తెచ్చుకొని ఇంటికి తెచ్చుకొని చూడడానికి ఏమో బాగుంది బాహ్య స్వరూపంగా, ఓకే. మరి ఇది నిజంగా అల్లమేనా కాదా, ఇప్పుడు మనం కషాయం చేసుకున్నాం అనుకో, అంత ఘాటుగా లేదు అనుకోండి, ఇదేంటిది, అల్లం ఘాటుగా ఉండాలి కదా, అల్లం రుచి కారంగా ఘాటుగా వేరేగా ఉండాలి కదా అని మనకు ఒక ఆలోచన వస్తుంది. మరి మరి ఇచ్చిన దానికి అలా లేదే అని అనుమానం వస్తుంది. అప్పుడు మనకి ఏం నిర్ధారణ అవుతుంది, ఎస్ వీడెవడో మనల్ని మోసం చేశాడు, అల్లం ఇవ్వలేదు, వేరేది ఏదో కల్తీ చేసి మనకు ఇచ్చాడు. ఇది ఇందుకు అవసరం, మూల్యాంకనం అవసరం. అంటే నేను ఇక్కడ ఉదాహరణగా అల్లాన్ని చెప్పాను. నేను చాలా మొక్కలను మనకు కల్తీలు చేస్తారు అన్నమాట. మిరప్పొడిలో ఇటుక పొడిని కల్తీగా కలుపుతారు, మిరియాలలో బొప్పాయి గింజలను ఎండబెట్టి కల్తీ చేస్తారు. మిరియాలు ఎక్కడ, బొప్పాయి గింజలు ఎక్కడ, బాగా ఆలోచించండి. మిరియాలు చాలా కాస్ట్లీ, మిరియాలు, యాలకులు ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ. మిరియాలు, మిరియాలు ఘాటుగా ఉంటాయి, కారంగా ఉంటాయి, మంచి కారాన్ని ఇస్తాయి. మరి బొప్పాయి గింజలు పోయి ఒక 100 గ్రాములు మనం మిరియాలు కావాలని మిరియాలు తెచ్చుకొని వాడు బొప్పాయి గింజలు ఇచ్చాడు అనుకోండి, బొప్పాయి గింజలకు మిరియాలకు తేడా ఏం కనపడదు మనకు చూడడానికి. వాటిని నోట్లో పెట్టుకొని కొరికిన తర్వాతనే తేడా తెలుస్తుంది. అలా మనం నిర్ధారించుకుంటాం, అలా మనం మూల్యాంకనం చేస్తాం ముడి ఔషధాలను. కాబట్టి స్వచ్ఛతను, వాటి నాణ్యతను నిర్ధారించడానికి మనం ఈ మూల్యాంకనాన్ని నిర్వహిస్తాం. ఏది వీలైతే ఆ మూల్యాంకనం, కొన్నిటికి బాహ్య మూల్యాంకనం చేస్తాం, మరికొన్నింటికి అంతర్మూల్యాంకనం చేస్తాం, మరికొన్నిటికి జ్ఞానేంద్రియ మూల్యాంకనం చేస్తాం. మనం చూడడం ద్వారా రంగు, వాసన లేదా రుచి చూడడం ద్వారా, కొన్ని రంగు చూడడం ద్వారా, కొన్ని వాసన చూడడం ద్వారా మనం నాణ్యతను నిర్ధారిస్తామన్నమాట. ఓకే, ఇలాగా మనము రుచి ద్వారా కూడా మనము మూల్యాంకనం అనేది ఈ విధంగా చేస్తాం. తర్వాత ఇక్కడ మనకు చెవులు జ్ఞానేంద్రియాలే, కానీ చెవుల ద్వారా మనం దేన్ని నిర్ధారణ చేయలేము అన్నమాట. చెవుల ద్వారా మనము ఏ నిర్ధారణ, వినికిడి అనేది ఏది ఉండదు కదా, ఔషధాన్ని కనిపెట్టలేం కదా వినడం ద్వారా, కాబట్టి చెవిని మనము, కాకపోతే దీనికి పేరు మనము జ్ఞానేంద్రియ మూల్యాంకనము అని పెట్టుకోవాలి. ఎస్. తర్వాత టెక్స్చర్ అంటే వయనము, దాన్ని చర్మం, స్పర్శ జ్ఞానము అని అంటాం అన్నమాట.
మనం కళ్ళు మూసుకొని చూస్తే ఇది నున్నగా ఉందా, ఇది గరుపుగా ఉందా అనేది మనం చెప్తాం కదా. అలాగే ఒక్కొక్క ఔషధము చూసి మనము దాన్ని స్పర్శ జ్ఞానం ద్వారా ఇలా పట్టుకొని చూసి కూడా మనము కొన్ని మూలికలను అంటే కొన్ని ఔషధాలను మనం అలాగా నిర్ధారణ చేయవచ్చు. అర్థమైందా? మనము కొన్నిటిని స్పర్శ జ్ఞానం ద్వారా కనిపెట్టచ్చు. ఇప్పుడు పండ్లు ఉన్నాయి, మామిడి పండును ఇలా చూసి ఎస్ ఇది మామిడి పండు అని చెప్తాం. అర్థమైందా? ఇది దానిమ్మ పండు ఇచ్చి ఇది మామిడి పండు అని మనం చెప్తామా? చెప్పం. దానిమ్మ పండు యొక్క షేపు ఆకారము అన్ని కూడా వేరేగా ఉంటాయి. కాబట్టి స్పర్శ జ్ఞానం ద్వారా కూడా మనము కొన్ని ఔషధాలను మనం నిర్ధారణ చేయవచ్చు. స్పర్శ ద్వారా దాన్ని వయనము అని అంటాం, టెక్స్చర్ అని పిలుస్తాం అనమాట. అదే విధంగా బెరడును కూడా మనము అలాగే చూడొచ్చు. కొన్నింటిలో బెరడు నున్నగా ఉంటుంది. జామ చెట్టు బెరడు చూడండి, సాఫ్ట్ గా ఉంటుంది. వేప చెట్టు బెరడు బాగా గరుకు గరుకుగా ఉంటుంది. చింత చెట్టు బెరడు కూడా బాగా గరుకుగా ఉంటుంది. కాబట్టి వాటిని ఇలా టచ్ చేయడం ద్వారా, స్పర్శ చేయడం ద్వారా ఆ ఔషధాలను కూడా మనము మూల్యాంకనము చేయవచ్చు అన్నమాట. కాబట్టి మళ్ళా రిపీట్ చేస్తున్నాను, బాహ్య స్వరూప మూల్యాంకనం మెయిన్ హెడ్డింగ్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఇన్ని రకాల మూల్యాంకన పద్ధతులు, అంతరస్వరూప మూల్యాంకనం, దీన్నే సూక్ష్మ మూల్యాంకనము అని కూడా అంటాం. మూడవది ఏంటిది? మూడవది ఏం చెప్తున్నాం? జ్ఞానేంద్రియ మూల్యాంకనం. ఈ జ్ఞానేంద్రియ మూల్యాంకనంలోనే రంగు రుచి వాసన వయనము అనమాట. అదే విధంగా ఆకృతి అనేది కూడా వస్తుంది. ఓకే, ఆకృతి అంటే షేప్ అనమాట, షేప్. ఓకే, ఆ షేప్ అంటే అతి మధురం వేర్లు ఉన్నాయి, అవి ఒక రకంగా ఉంటాయి. సర్పగంధి వేర్లు ఉన్నాయి, పాములాగానే మెలుకలు చుట్టుకొని ఉంటాయి. ఏది? సర్పగంధి వేర్లు. ఇలా మెలికలు మెలికలుగా ఉంటుంది అనమాట, అవునా? కాబట్టి దాన్ని బట్టి కూడా, ఆ ఆకారాన్ని బట్టి కూడా, ఆకృతిని బట్టి కూడా మనము ఔషధాలను ఇలా మూల్యాంకనం చేస్తాం, నిర్ధారణ చేస్తాం. ఎస్, మూడు పద్ధతులు అయిపోయినాయి. ఇప్పుడు నాలుగవ పద్ధతి భౌతిక మూల్యాంకనం. సింపుల్, భౌతిక లక్షణాలను దృష్టిలో పెట్టుకొని మూల్యాంకనం చేయడం. ఆ భౌతిక లక్షణాలు ఏంటియో వాటి పేర్లను మనం గుర్తుపెట్టుకుంటే చాలు అన్నమాట. ఆర్ద్రత అంశం, ఆర్ద్రత అంటే, ఆర్ద్రత అంటే ఏంటిది కామేశ్వరి? ఆర్ద్రత అంటే వాతావరణంలో తేమ లేదా గాలిలో తేమ. వాతావరణంలోనే కాదు, గాలిలోనే కాదు, మనం మొక్కలను ఎండబెట్టిన తర్వాత ఎండబెట్టిన మొక్కలలో కూడా తేమ ఉంటుంది. పర్సంటేజ్ కొన్నింటిలో 5%, కొన్నింటిలో 10%, కొన్నింటిలో 15% అలా ఉంది. నిల్వ చేసిన విత్తనాలలో కూడా కాస్త తేమ ఉంటుంది, కానీ తేమ శాతం చాలా తక్కువగా ఉండాలి నిల్వ చేసినటువంటి వాటిల్లో. తేమ ఎక్కువైపోతే బ్యాక్టీరియాలు శిలీంధ్రాలు పెరిగిపోతాయి అన్నమాట. అందుకనే చెడిపోకుండా ఈ ఔషధాలను, మన ధాన్యాలను కానీ వీటన్నిటిని కూడా ఎక్కువగా ఎండబెడతారు అన్నమాట. ఎండబెట్టే నీరంతా కూడా ఆవిరైపోతుంది, అప్పుడు ఎక్కువ కాలం పాటు అవి నిల్వ చేయబడతాయి. ఏవి సోకవు అనమాట, బ్యాక్టీరియాలు కానీ శిలీంధ్రాలు కానీ అన్నమాట. అది ఆర్ద్రత అంశము అంటే. తర్వాత విశిష్ట సాంద్రత, స్పెసిఫిక్ డెన్సిటీ. ఈ విశిష్ట సాంద్రతను ఆ పదార్థంలో కనిపెట్టడం ద్వారా అంటే భౌతిక ధర్మాలను మనం పరిగణలోనికి తీసుకుంటాం, ఆర్ద్రతను చూస్తాం. అంటే ఆర్ద్రత కూడా మీకు ఇక్కడ ఉదాహరణ ఇచ్చాను చూడండి, నేను పట్టికలో ఉంది. ఆర్ద్రత ఏ మొక్కల్లో ఎంత ఉండాలి అనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఎలోవీరా కలబందలో 10 కన్నా ఎక్కువ ఉండకూడదు, 10% ఉండాలి అనమాట కలబందలో. డిజిటాలిస్ అనేటువంటి మొక్కలో 5% కన్నా ఎక్కువ కాకూడదు అంట. అకేషియా మొక్కలో 15% కన్నా ఎక్కువ కాకూడదు. ఎర్గాట్ 8% కన్నా ఎక్కువ కాకూడదు. ఇది అనమాట పర్సంటేజ్ ఆఫ్ మాయిశ్చర్ ఇన్ ద ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క రకంగా. ఇక్కడ అనేక రకాల మొక్కలను మనకు ఇవ్వడం జరిగింది అనమాట. అదే విధంగా మనకు ఆర్ద్రతకు ఇక్కడ ఉదాహరణగా చెప్పుకోవడం జరిగింది. విశిష్ట సాంద్రతను కనిపెట్టడం ద్వారా, ధ్రువణ భ్రమణం కనిపెట్టడం ద్వారా, వక్రీభవన గుణకం. ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క రకమైనటువంటి వక్రీభవన గుణకం ఉంటుంది. ఆ వక్రీభవన వక్రీభవనం ఎప్పుడు వక్రీభవనం చెందుతుంది? ఒక యానక రెండు యానకాలు పక్క పక్కన ఉన్నప్పుడు కాంతి కిరణాల ప్రసారం ద్వారా వక్రీభవనం చెందుతాయి.
అంటే కాంతి కిరణాలు గాలిలో పోయాయి. వెంటనే నీటిలో పడగానే నీరు అనేది వేరే అనుకో, కాంతి కిరణాలు వంపు తిరిగి ప్రయాణం చేస్తాయి, అది వక్రీభవనము. అర్థమైంది? కాబట్టి మన యొక్క ముడి ఔషధాల యొక్క వక్రీభవన గుణకాలను కూడా మనం కనిపెట్టడం ద్వారా మనకు మంచి ఔషధం ఏదో చెడు ఔషధం ఏదో కూడా మనము నిర్ధారణ చేసుకోవచ్చు, కనిపెట్టవచ్చు అన్నమాట. అంతేకాకుండా ద్రవీభవన స్థానం, మెల్టింగ్ పాయింట్, ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క రకమైనటువంటి మెల్టింగ్ పాయింట్ ఉంది, అవునా, మరిగేటువంటి ఉష్ణోగ్రత అన్నమాట. తర్వాత స్నిగ్ధత, స్నిగ్ధత అంటే విస్కాసిటీ అన్నమాట. ఇప్పుడు చూడండి, తేనె, ఆముదము, ఇంకా వేరే నూనె, కొబ్బరి నూనె, వేరుశనగ నూనె, ఇవన్నీ తీసుకోండి. స్నిగ్ధత అంటే ఏంటిది? చిక్కదనము అన్నమాట. ఇప్పుడు ఈ వేరుశనగ నూనె, ఈ కొబ్బరి నూనె వీటికంటే కూడా ఆముదానికి, ఆముదపు నూనెకు స్నిగ్ధత ఎక్కువగా ఉంటుంది, చిక్కదనం ఎక్కువగా ఉంటుంది. ఇవి కింద పోసిన వెంటనే బాగా ప్రవహించేస్తాయి. స్నిగ్ధత తక్కువగా ఉంటే ప్రవాహం ఎక్కువ, అదే ఆముదాన్ని వేయండి అంత ప్రవాహము ఉండదు, అంటే స్నిగ్ధత ఎక్కువ, చిక్కదనం ఎక్కువ. అదే విధంగా తేనె కూడా అంతే, అవునా, తేనెకు కూడా చిక్కదనము ఎక్కువ. సో వీటిని నిర్ధారించడము అన్నమాట, ఈ ముడి ఔషధాలలో ఈ స్నిగ్ధతను కూడా మనము నిర్ధారించి మనము మూల్యాంకనం చేస్తాం. తర్వాత ద్రువణ భ్రమణం, ఇది ఫిజికల్ ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా ద్రువణ భ్రమణం అని ఉంటుంది అన్నమాట. రొటేషన్, ఇది ఇది ఆప్టికల్ రొటేషన్ అంటాం ఇంగ్లీష్ లో, ఆప్టికల్ రొటేషన్. ఈ ధర్మాన్ని నిర్ధారించడం ద్వారా కూడా మనము ముడి ఔషధాలను లెక్కించవచ్చు అనమాట. ఒక్కొక్క రకమైనటువంటి పదార్థానికి ఒక్కొక్క రకమైనటువంటి ద్రోణ భ్రమణ కోణం ఉండడం కూడా మనకు పట్టికలో ఉంది. లవంగాల నూనెకు ఒక రకమైన ద్రోణ భ్రమణ కోణము, తేనెకు, యూకలిప్టస్ నూనెకు, ఆముదపు నూనెకు రకరకాల ద్రోణ భ్రమణ ఉన్నాయి. అదేవిధంగా వక్రీభవనం అంటే చెప్పాను నేను, వేరుశనగ నూనె, ఆముదపు నూనె, లవంగాల నూనె, వాటికి కూడా వేరే వేరే విలువలు ఉన్నాయన్నమాట. వక్రీభవన గుణకాలు ఉన్నాయి. ఓకే, రైట్. తర్వాత ద్రవీభవన స్థానము, తర్వాత యాష్, బూడిద, బూడిద విలువ అన్నమాట. అంటే బూడిద చేసినప్పుడు, ఇప్పుడు ఒక మొక్కను బూడిద చేస్తే తక్కువ బూడిద వస్తుంది, మరికొన్ని మొక్కలను వేడి చేస్తే అంతే తీసుకున్నా బూడిద ఎక్కువగా వచ్చేస్తుంది అన్నమాట, అవునా. ఎందుకంటే అందులో ఉండే డెన్సిటీ కారణం అన్నమాట. కాబట్టి ఆ బూడిద వచ్చేదాన్ని బట్టి కూడా మనము ఎస్ ఈ మొక్క అంటే ఇంతే మనకు బూడిద రావాలి, యాష్ రావాలి అన్నమాట, అలాగా నిర్ధారణ చేయడం జరుగుతుంది అన్నమాట. తర్వాత ఎక్స్ట్రాక్షన్ వాల్యూస్, అందులో ఉండే రసాయనిక పదార్థాలు ఏవైనా ఉంటాయి కదా, ఆ రసాయనాలను వేరు చేసేటువంటి పద్ధతులు ఉంటాయి, ఆ వేరు చేసేటువంటి విధానాలను మనం నిర్ధారించడం ద్వారా కూడా మనము ఆ మొక్కలను కనిపెట్టవచ్చు అన్నమాట. అంటే అందులో ఉండే రసాయనాలు కొన్ని నీటిలో కరుగుతాయి, కొన్ని సేంద్రియ ద్రావణులలో కరుగుతాయి, ఈ ధర్మాల ఆధారంగా కూడా మనం వాటిని నిర్ధారించుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఏంటిది అంటే ఇవన్నీ కూడా భౌతిక మూల్యాంకనము అని పిలుస్తాం, ఫిజికల్ ఎవాల్యుయేషన్ అంటాం. అంటే భౌతిక లక్షణాలు అంటే ఆర్ద్రత, విశిష్ట సాంద్రత, వక్రీభవన గుణకము, ద్రువణ భ్రమణ కోణము, మీరు ఇవన్నీ లోతుగా రాయకపోయినా అలాగా ఈ సబ్ హెడింగ్స్ ని మీరు రాయడం ద్వారా కూడా మనకు ఇది బాగా సరిపోతుంది, చాలా పెద్ద ఎస్సే అవుతుంది అన్నమాట, రైట్. తర్వాత మనకు రసాయనిక మూల్యాంకనము అన్నమాట, సింపుల్, వెరీ ఈజీ అన్నమాట. రసాయనిక మూల్యాంకనము, ఒక్కొక్క ముడి ఔషధంలో ఒక్కొక్క రకమైనటువంటి రసాయనిక పదార్థాలు ఉంటాయి, అవే ముఖ్యంగా సెకండరీ మెటాబోలైట్స్, ద్వితీయ ఉత్పన్నాలు అని మనం ఇంతకుముందు క్లాసులలో చెప్పుకున్నాం అన్నమాట. ఫ్లేవనాయిడ్స్, స్టిరాయిడ్లు, గ్లూకోసైడ్లు, టెర్పినాయిడ్లు, టానిన్లు, వక్కలు ఉన్నాయి, వక్కల్లో ఉండేటువంటివన్నీ కూడా టానిన్లే. ఇప్పుడు వక్కలు మనం కొన్నాం, వేరేటివి కల్తీ చేసి ఇచ్చాడు, వక్కల్లో ఉండేటువంటివి టానిన్లను, సో టానిన్లను నిర్ధారించాలి మనకి ఇచ్చినటువంటి ప్రోడక్ట్లో. అలాగా మనము మూల్యాంకనం చేసుకుంటాం దేని ద్వారా, అందులో ఉండే రసాయనిక పదార్థాలను విశ్లేషించడం ద్వారా, అనాలిసిస్ ఆఫ్ కెమికల్స్ ప్రజెంట్ ఇన్ ద డ్రగ్స్. ఓకే,
ఆ ముడి ఔషధంలో ఉండేటువంటి రసాయనిక పదార్థాలను మనము విశ్లేషణ చేయడం ద్వారా వేరు చేయడము, శుద్ధి చేయడము, గుర్తించడము, ఏ గాఢతల్లో ఉన్నాయి, ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క రకమైనటువంటి గాఢతల్లో ఈ రసాయనిక పదార్థాలు ఉంటాయన్నమాట, వాటన్నిటినీ కూడా నిర్ధారించడం ద్వారా, తర్వాత కెమికల్ టెస్టులు కూడా ఉన్నాయమ్మా. ఇప్పుడు మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫైనల్ ఇయర్లో చేస్తూ ఉంటారు మీరు, మాలిస్ టెస్ట్ అని, బ్రౌన్ రింగ్ టెస్ట్ అని, ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక్కొక్క రసాయనిక పదార్థానికి ఒక్కొక్క టెస్ట్ ఉంది కదా, అదే విధంగా ఈ పదార్థాలకు కూడా మనకు నిర్ధారణ పరీక్షలు ఉన్నాయి. ఈ రసాయనాలను నిర్ధారించి టానిన్లకు ఒక ప్రత్యేకమైనటువంటి పరీక్ష, ఫ్లేవనాయిడ్లకు సపరేట్ పరీక్ష, ఫినాల్స్ కు ప్రత్యేక పరీక్ష. ఆ పరీక్షలను నిర్వహించడం ద్వారా కూడా మనము చేయవచ్చు అన్నమాట. ఏంటిది, మూల్యాంకనము మనము చేస్తామన్నమాట. కాబట్టి ఇక్కడ మూల్యాంకనము అనేటువంటిది దేని ఆధారంగా చేస్తున్నాము, ముడి ఔషధంలో ఉండే రసాయనిక పదార్థాలను తీసుకొని మనము మూల్యాంకనం చేస్తున్నాం. సో ఇది రసాయనిక మూల్యాంకనం, కెమికల్ ఎవాల్యుయేషన్ అంటాం. ఐదవ పద్ధతి, చిట్ట చివరి పద్ధతి, ఆరవ పద్ధతి, అదే జీవ సంబంధ మూల్యాంకనం, బయో అస్సే అని పిలుస్తారు. అంటే ఏం లేదు, సింపుల్, నాకు జ్వరం వచ్చింది, తులసి ఆకులను నేను తింటున్నాను జ్వరం తగ్గడానికి. ఇప్పుడు తులసి ఆకులను నేను తినడం ద్వారా నాలో జ్వరము అనేది తగ్గిందా లేదా అనేది నిర్ణయించడమే బయో అస్సే. జీవ సంబంధ మాపనము అంటే అది, అంటే జీవులను తీసుకొని ఈ ముడి ఔషధాలను వాళ్ళకు మనకు ఇస్తాము. తర్వాత ఒకరికి బీపీ వచ్చింది, మనము సర్పగంధి వేర్ను కషాయం చేసి ఇవ్వచ్చు ఆ బీపీ పేషెంట్లకు, బ్లడ్ ప్రెషర్, అవునా. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఏం గమనించాలి, అతనిలో బీపీ తగ్గిందా లేదా అనేటువంటిది నిర్ధారణ చేయాలి, దానికి డేటా మెయింటైన్ చేయాలి. ఇదే జీవ సంబంధ మూల్యాంకనము అని అంటే. ఇప్పుడు ట్రయల్స్ వేస్తున్నారు, కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది కదా అందరికి, మనందరికీ తెలుసు కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది. ఈ వ్యాక్సిన్ ను ఇప్పుడు మనం వేసుకుంటున్నాం, కానీ అంతకు ముందు దీన్ని నిర్ధారణ చేయాలి కదా. ఎంత మంది పేషెంట్స్ ను తీసుకొని వాళ్ళ మీద ప్రయోగాలు చేశారో తెలుసా, 3-4 trials, 5 trials ఉంటాయి మొత్తం. కానీ ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది, 3 trials కే బయటకు రిలీజ్ చేశారు, తట్టుకోలేక ఈ డిసీజ్ ఎక్కువైపోతుంది అని. అంటే ముందుగా ఈ ట్రయల్స్ అన్ని ఈ పేషెంట్ల మీదనే ప్రయోగించి ఇప్పుడు ఇది పనిచేస్తుందా లేదా, కోవిడ్ అనేటువంటి వ్యాధిని తగ్గిస్తుందా లేదా ఈ వ్యాక్సిన్. అలాగే ఇక్కడ కూడా మన యొక్క ముడి ఔషధం మనం పేషెంట్ కి ఇచ్చాం, ఇప్పుడు అది తగ్గిందా లేదా. షుగర్ పేషెంట్ ఉన్నాడు, అర్థమైందా, షుగర్ పేషెంట్ కాకరాకులు లేదా మెంతులు, మెంతులు ఇస్తాం షుగర్ పేషెంట్, ఇప్పుడు వానికి తగ్గిందా లేదా అది నిర్ధారించడం, అది నిర్ణయించడం, ఇవి ఇది జీవ సంబంధ మూల్యాంకనం. అర్థమైందా. సో ఇది మనకు ముడి ఔషధాల మూల్యాంకనము, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్ అన్నమాట. ఇది ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ లో వస్తుంది, ముడి ఔషధాల మూల్యాంకనం, డ్రగ్ ఎవాల్యుయేషన్ మెథడ్స్. అర్థమైందా. ఇన్ని రకాల పద్ధతులు మనకు ఉన్నాయి అన్నమాట. సో ఇది మనకు ఈ రోజుటి క్లాసు, ముడి ఔషధాల మూల్యాంకనము. మీకు మెటీరియల్ కూడా నేను షేర్ చేశాను, ఆ మెటీరియల్ కూడా మీరు ఒకసారి చదవండి, ఒకసారి చదివి ఆ హెడ్డింగ్స్ ను మీరు నోట్ చేసుకోండి. 7 మంది వచ్చేసారు, లాస్ట్ వరకు ఉండడం లేదు, అంతా లెఫ్ట్ అయిపోతున్నారు. చిట్ట చివరికి వచ్చేటప్పటికి 7 మంది మిగిలారు, అది కరెక్ట్ కాదు, తప్పు. ఎందుకు అలా లెఫ్ట్ అయిపోతారు, చివరి వరకు ఉండాలి కదా. రైట్. సో ఇది మనకు స్క్రీన్ షాట్స్ తీసారా లేదా, స్క్రీన్ షాట్స్ తీసారా లేదా, స్క్రీన్ షాట్స్ తీయండి. చూడు, ఇంతకు ఇప్పుడు నేను 8 మందితో స్క్రీన్ షాట్స్ తీసినట్టు అయిపోతుంది, మీరు తీయండి. మళ్ళీ అందరు జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వండి. మనకి ఎంతమంది, సుమారుగా 13 మంది ఎంతమంది వచ్చారు, ఫోన్ చేయండి మీ ఫ్రెండ్స్ కు, ఫోన్ చేయండి. ఎందుకు ఇప్పుడు అలా తగ్గిపోతే ఎలాగా, చివరి వరకు ఉండాలి కదా. అది ఈరోజు
మనము ఈ పాఠాన్ని చెప్పుకున్నాం, బాగా చదవండి. సో ఇంతటితో నేను సెషన్ ని ముగిస్తున్నాను. ఎనీ డౌట్స్? ఏవైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ప్రతిసారి కూడా ఈ టీచ్మెంట్ యాప్ లో మీరు ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి. ఆల్రెడీ మీకు అందరికి కూడా నేను పర్మిషన్ ఇచ్చేసాను, అందరు కూడా నాకు నా యాప్ లోకి వచ్చేసారు. స్టూడెంట్స్ అందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా నా యాప్ లో ఉన్నారు కాబట్టి డైరెక్ట్ గా మీరు ఇప్పుడు జాయిన్ అయిపోవచ్చు అన్నమాట. ఎప్పుడైనా మీరు జాయిన్, నేను ఆన్ చేసిన వెంటనే మీరు జాయిన్ అయిపోవచ్చు. ఓకే, నౌ ఐఎమ్ క్లోజింగ్ హియర్.